ఫిబ్రవరి 21 తక్షణ విధేయత. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆదికాండం 17:22-23 వచనాలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. సూపర్ మార్కెట్స్ నిండా అన్ని రకాల తక్షణ ఉత్పత్తులుంటాయి. ఇన్స్టంట్ పుడింగ్, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ సూప్, ఇన్స్టంట్ బంగాళదుంపలు మొదలైనవి ఇక మరెన్నో. ఈ రోజుల్లో మనకన్నీ తక్షణమే కావాలనుకుంటున్నట్టు కనిపిస్తుంది పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఏ సూపర్ మార్కెట్లో కూడా తక్షణ విధేయత దొరకదు. అబ్రహాము దేవునితో నడిచిన కాలమంతా తక్షణ విధేయత అన్ని రకాల విధేయతల్లోకెల్లా అత్యుత్తమమైనదని నేర్చుకున్నాడు. దేవుడు అబ్రహాముతోనూ అతని వంశస్థులతోనూ చేసిన నిబంధనకు సున్నతి గుర్తుగా ఉంటుందని చెప్పినప్పుడు ఈ ఎడారి సామ్రాట్ ఏమాత్రం తడవ చేయకుండా తన ఇంట్లోని ప్రతి మగవాడు సున్నతి పొందేలా చూశాడు. అతడు తనను కూడా మినహాయించుకోలేదు. నేను చెప్తాను నువ్వు చెయ్యి అనే విషయం కాదది. 99 ఏళ్ల వయసులో మిగతా అందరిలాగే అబ్రహాము తనను తాను తాత్కాలిక అసౌకర్యానికి గురి చేసుకున్నాడు. దేవుని చిత్తం చేసేటప్పుడు హోదా, ప్రత్యేక అధికారాలు అనేవేమీ ఉండవు. ఇలాంటి తక్షణ విధేయత ఈనాడు దేవునితో మన నడకలో భాగం కావాలి. సాపేక్షికంగా చూస్తే క్రైస్తవుడవడం సామాన్యమైన విషయం, క్రైస్తవుడిలా జీవించడం అన్నది మరో విషయం. పశ్చాత్తాప సహిత విశ్వాసంతో మనం క్రైస్తవులం అవుతాం. క్రీస్తు ఆజ్ఞలకు లోబడడం ద్వారా మాత్రమే మనం క్రైస్తవులంగా జీవిస్తాం. ఆ నిబద్ధత స్థాయి మనం ఎంత త్వరగా లోబడతాం అనే దాన్ని బట్టి కొలవబడుతుంది. హెబ్రీ పత్రిక రచయిత ద్వారా పరిశుద్ధాత్ముడు ఇలా అంటున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీ 3:8. ఒకవేళ ప్రభు ఏదైనా విధేయత చూపాల్సిన విషయాన్ని గూర్చి మీతో మాట్లాడుతూ వస్తున్నట్లయితే ఆలస్యం చేయడం మానండి. మీరు దేవుని నుండి పొందే దీవెన మీరు ఎంత త్వరగా దేవుని చిత్తం చేయడం ప్రారంభిస్తారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. రక్షణ విశ్వాసం ద్వారా వస్తుంది, పరిణతి విధేయత ద్వారా వస్తుంది.